ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు విద్యార్థులందరికీ నా ఆశీస్సులు సంగ్రహణాత్మక మదింపు వన్ అంటే ఎస్ఏ వన్ ప్రథమ భాష తెలుగు పార్ట్ ఏ అండ్ బి గరిష్ట మార్కులు ఎనభై సమయం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఏడవ తరగతి విద్యార్థులకు సూచనలు ప్రశ్నపత్రంలో పార్ట్ ఏ అండ్ బి రెండు విభాగాలు ఉంటాయి పరీక్ష ప్రారంభంలోనే పార్ట్ ఏతో పాటు పార్ట్ బి పేపర్ కూడా ఇవ్వబడుతుంది ప్రశ్నపత్రము పార్టీ ఏ అండ్ బి చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జవాబులు రాయడానికి రెండు గంటల ముప్పై నిమిషాల సమయం ఉంటుంది పార్టీ ఏలో ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి పార్టీ బిలో ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నపత్రంలోనే రాయాలి పార్టీ ఏలో రెండు సెక్షన్లు ఉంటాయి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి సమాధానాలు స్పష్టంగా రాయాలి ముందుగా పార్టీ ఏ చూసుకున్నట్లయితే మొత్తం అరవై మార్కులకు ఇచ్చారమ్మా మొదటిది అవగాహన ప్రతిస్పందన ఇరవై నాలుగు మార్కులకు ఇచ్చారు అందులో మొదటి ప్రశ్న క్రింది గేయాన్ని చదివి బావం రాయండి ఇక్కడ చాయిస్ ఉంటుందమ్మా రెండు గేయాలు ఇస్తారు అందులో బాగా మీకు ఏది వస్తే దానికి భావం రాయండి ముందుగా ఇచ్చినటువంటిది నా గుండె గవాక్షాల్లోనే కాదు అనేటటువంటి గేయాన్ని ఇచ్చారు దానితో పాటుగా చాయిస్గా ముద్దుల వ్రేళ్లతోడ అనేటటువంటి మరొక గేయాన్ని ఇచ్చారు ఈ రెండింటిలో మీకు ఏది బాగా వస్తే దాని యొక్క భావాన్ని చక్కగా విపులంగా రాయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎన్ ఎనిమిది మార్కులమ్మా ఏదో మీరు ఒక రెండు మూడు లైన్లు రాసేస్తే ఎనిమిది మార్కులు వేయలేరు కదా కాబట్టి చక్కగా వాళ్ళు ఏం అడిగారు దానికి ఏం రాయాలో ఒక్కసారి ఆలోచించి విపులంగా రాయండి గుండ్రంగా రాయండి అదేవిధంగా ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇది నాలుగు మార్కులకు ఇచ్చారు అంటే ఇందులో నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చెప్పున ఉంటుంది పరిచిత గద్యం అంటే మీ పాఠ్యాంశాల్లోని అంశమేనమ్మా మీకు తెలిసిందే ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు అవినీతి స్పర్ధలు పెచ్చిమీరి ఉన్నాయి శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాసాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు అలాంటి అదృశ్యీకరణతో దొంగతనాలు చేయవచ్చు యథేచ్ఛిగా అవినీతి కొనసాగించవచ్చు పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన ఇలా ఈ గద్యాన్ని రెండుసార్లు వేలుపెట్టి చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుందమ్మా ఆన్సర్స్ కరెక్ట్గా రాయడానికి ఎక్కువ మనకి స్కోప్ ఉంటుంది ప్రశ్నలు చూసుకున్నట్లయితే శోభావతి నగరానికి రాజు ఎవరు ఎవరు బిచ్చగాడి కోసం వెతుకుతున్నారు శోభావతి నగరంలో ఏవి పెచ్చుమీరి ఉన్నాయి పైపేరను చదివి ఒక ప్రశ్న తయారు చేయండి చూడండి పిల్లలు చాలామంది పిల్లలు ప్రశ్న తయారు చేయటం లేదు అది చాలా పెద్ద కష్టంగా భావిస్తున్నారు మీకు ప్రశ్న తయారు చేయకపోవటం రాకపోతే ఏదైనా ఒక చిన్న లైను చిన్న లైన్ అంటే ఫుల్ స్టాప్ వరకు చిన్నగా ఉన్నది చిన్న లైన్ ఎక్కించి అక్కడున్న ఫుల్ స్టాప్ తీసేసి ఆ ప్రదేశంలో ఎందుకు కానీ ఏమిటి కానీ ఎలా కానీ రాసి క్వశ్చన్ మార్క్ వేస్తే కొంతవరకు మీకు ప్రశ్న తయారవుతుంది సో ఇది అందరికీ కాదమ్మా కొంచెం చదువులో వెనుకబడి ఉన్న పిల్లల కోసం మాత్రమే మిగిలిన వారందరూ మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి చక్కగా రాయండి అదేవిధంగా క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇందా అక్కడ పరిచిత గద్యం ఇచ్చారు కదమ్మా ఇది అపరిచిత గద్యం అయినప్పటికీ ఇది మీకు అర్థమవుతుంది కంగారు పడన అసలు అవసరమే లేదు జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు వేలు పెట్టి చదివినట్లయితే మీకు చక్కగా అర్థమయ్యి అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ కరెక్ట్గా మీరు రాయగలుగుతారు ఇక్కడ కూడా నాలుగు మార్కులకు ఇచ్చారు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చప్పున ఉంటుంది ప్రశ్నలు చూసుకున్నట్లయితే ఆరో ప్రశ్న జానపద కళల్లో ప్రాచుర్యం పొందిన కళ ఏది ఏడవ ప్రశ్న కథ చెప్పేవారిని ఏమంటారు ఎనిమిదో ప్రశ్న కథకుడు ఏమి వాయిస్తాడు తొమ్మిదో ప్రశ్న పైపేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఇది కూడా చదువులో కొంచెం వెనుకబడి ఉన్న పిల్లలకి నేను చెప్పినట్లుగా ప్రశ్న తయారు చేయండి మిగిలిన వాళ్ళు మీ జ్ఞానాన్ని ఉపయోగించి మంచిగా రాయండి అదేవిధంగా ఈ క్రింది పరిచిత గేయాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇది కూడా నాలుగు మార్కులకేనమ్మా ఇది పరిచిత గేయం అంటే మీ పాఠ్యాంశంలోనిదే మీకు పరిచయం ఉన్నదే కాబట్టి చక్కగా చదువుకోండి ఏంటంటే అమ్మ ముద్దులో అక్షరాల ఉన్నట్టుంది అనేటటువంటి గేయాన్ని ఇచ్చారు దానికి సంబంధించి నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారు అమ్మ ముద్దులో ఏమి ఉన్నాయి పదకొండవ ప్రశ్న కవిని అక్షరాల పుట్టను చేసినది ఎవరు పన్నెండో ప్రశ్న ప్రతి అక్షరంలో ఎవరు కనిపిస్తున్నారు పదమూడవ ప్రశ్నపై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇది కూడా నాలుగు మార్కులకు అడుగుతున్నారమ్మా ఇది కూడా అపరిచిత పద్యమే అయినా మీకు చక్కగా ఈజీగా ఉన్న పద్యాలే ఉంటే కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇది నాలుగు మార్కులు దీనికి సంబంధించి నాలుగు ప్రశ్నలు అడుగుతారు ఆ నాలుగు ప్రశ్నల యొక్క సమాధానాలు ఆ పద్యంలోనే ఉంటాయి అక్కడ ఉన్న పద్యాన్ని ఒకటికి రెండు సార్లు వేలు పెట్టి చదువుకొని అర్థం చేసుకొని దాని భావాన్ని అవగాహన చేసుకున్న తర్వాత ఈ ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ రాయండి అమ్మా ఏమంత ఇబ్బంది ఏమి ఉండదు జాగ్రత్తగా రాయండి ఫుల్ మార్క్స్ పడేటటువంటి ఈ ప్రశ్నల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి అమ్మా చక్కగా రాయండి పద్నాలుగో ప్రశ్న చూసుకున్నట్లయితే దానాలలో గొప్ప దానం ఏది పదిహేనో ప్రశ్న ఎవరికంటే గనులు లేరు పదహారో ప్రశ్న ఈ పద్యానికి మకుటం ఏది పదిహేడో ప్రశ్న పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఇది కూడా అంతేనమ్మా చదవడో రాయడో రాని పిల్లలకి పద్యంలో ఏదో ఒక లైను తీసుకొని ఆ లైన్కి ఎందుకు ఏమిటి ఎలా అని పెట్టి క్వశ్చన్ మార్క్ వేయండి చదవడం రాయడం వచ్చిన పిల్లలు మాత్రం ఈ సలహా పాటించవద్దు ఇది కేవలం ఐక్యూ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్న పిల్లలకి వెనుకబడిన పిల్లలకి మాత్రమే ఉపయోగించుకోవాలి మిగిలిన వాళ్ళు మీ జ్ఞానాన్ని ఉపయోగించి రాసుకోవాలి అదేవిధంగా వ్యక్తీకరణ సృజనాత్మకత చూసుకున్నట్లయితే ముప్పై ఆరు మార్కులకు ఇచ్చారు ఇందులో లఘు ప్రశ్నలు అంటే షార్ట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ రాయాలమ్మా రెండు మార్కులకి మొత్తం రెండు ప్రశ్నలు అడుగు అడుగుతున్నారు మొత్తం కలిపి నాలుగు మార్కులు ఒక్కొక్క దానికి రెండు మార్కులు పద్దెనిమిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఆత్మానందుడు రాజుకు రక్షాబంధం ఎందుకు కట్టాడు పంతొమ్మిదవ ప్రశ్న ఎన్నడం చూడమమ్మ ఇటువంటి శిశువు అని చిన్ని శిశువు గురించి చెప్పిన కవిని గురించి రాయండి చక్కగా రెండు మీకు వచ్చమ్మా చక్కగా హ్యాపీగా రెండు పేరాలు ఒక్కొక్కదానికి రెండు పేరాలు చెప్పున రాస్తే దిద్దే వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదా ఒక్క పేరాలోనే రాయాలంటే అది ఇది కొంచెం పెద్దగా రాయొచ్చు కాబట్టి రెండు పేరాలుగా రాయడానికి ప్రయత్నం చేయండి అదే ప్రక్రియ కనుక అడిగితే మీరు ఒక్క పేరా రాయొచ్చు ఇది కొంచెం విపులంగా రాయొచ్చు అమ్మ చక్కగా రాయండి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా క్రింది వ్యాసరూప ప్రశ్నలకు ఎనిమిది లేక పది వాక్యాలలో జవాబులు రాయండి అంటే ఇది మొత్తం ముప్పై రెండు ముప్పై రెండు మార్కులు వస్తాయమ్మా మనకి నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారు ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు చాలా చక్కగా అంటే ఎస్ఐ క్వశ్చన్స్ అమ్మేవి చక్కగా విపులంగా రాయండి అనవసరమైన విషయాలు రాయకండి ఉన్నది ఉన్నట్టు కాకపోయినా మీకు అర్థమైంది చక్కగా రెలవెంట్ ఆన్సర్ రాయండి అమ్మ ఇక్కడ రెండు ప్రశ్నలు అడుగుతారు అది చాయిస్ ఉంటుంది మీకు ఏది బాగా వచ్చో అది రాస్తే సరిపోతుంది అక్షర జ్ఞానం అందించిన ఆదిగురువు అమ్మ